మీరేమో పాలమూరు బిడ్డలు పొట్టచేత పట్టుకొని పోయేటట్టు చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం గదైతే, ఇతర జిల్లాల ప్రజలు పాలమూరుకు పనికొచ్చేటట్టు చేసిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. ఈ నిజాలు మీకు కనబడాయి. ఈ నిజాలను మీరు కప్పిపెట్టి గొంతు పెద్దగా చేసి కేసీఆర్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. బట్ పాలమూరు ప్రజలకు తెలియదా? నీళ్ళు వచ్చింది, పంట బండింది, పాలమూరు ప్రజలకు అనుభవంలో ఉంది కదా. ఒక్కసారి రెండు సార్లు కాదు కదా, ఐదేండ్లు పంటలు పండినాయి. ఎటు చూసినా పచ్చని పొలాలతో పచ్చని పైరు కప్పినట్టు పాలమూరు జిల్లాను మార్చిన ఘనత కేసీఆర్ది కాదా? ఇలా ఆయనతో పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా 80% అయింది. ఈ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ కూడా క్లియర్ చేసింది, కాల్వలు తవ్వండి, ఫటాఫట్ కాల్వలు తవ్వితే ఏడాది లోపల మొత్తం పాలమూరు పచ్చబడుతుంది కదా. 80% పనులు పూర్తి చేశాం, గాపం చేయండి మీరు. ఒకప్పుడు ఈ పాలమూరు జిల్లాలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, మంచినీళ్లు బుక్కెడు మంచినీళ్లు దొరకని పరిస్థితి. ఇలా ఇంటింటికి నల్లబెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ది చేసిన కృష్ణా జలాలను అందించింది కేసీఆర్ కాదా? నల్లమల అడవుల నుంచి హైదరాబాద్ వరకు విస్తరించిన సువిశాల పాలమూరు జిల్లాను ఇలా జిల్లా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ఇలా పరిపాలనను పాలమూరు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్ కాదా? ఇలా త్రాగునీటిలో, సాగునీటిలో, పరిపాలన వికేంద్రీకరణలో, విద్యలో పాలమూరు జిల్లాను ఇలా ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారు. ఎన్ని కాలేజీలు తెచ్చాం? 5 మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం, 5 నర్సింగ్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, హార్టికల్చర్ కాలేజ్ పెట్టాం, పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టాం, ఎన్నో డిగ్రీ కాలేజీలు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చాం, రెసిడెన్షియల్ గురుకుల పీజీ కాలేజీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో తీసుకొచ్చాం. ఇట్లా విద్యలో ఫిషరీస్ కాలేజీ కూడా తెచ్చాం. ఇలా విద్యలో పాలమూరు జిల్లాను అగ్రభాగాన పెట్టినారు. అరే మీ హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టినరా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో? ఒక్క నర్సింగ్ కాలేజ్ అయినా పెట్టారా మీ పాలనలో? 60-70 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో ఒక్క మెడికల్ కాలేజ్ తెలియదు మీ ముఖానికి. ఇలా విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. పాలమూరు ప్రజలకు ఆపద పడితే పొట్ట చేత పట్టుకొని ఉస్మానియా హాస్పిటల్కు హైదరాబాద్కు రావాల్సిన పరిస్థితి ఉండే, కానీ ఈరోజు మహబూబ్ నగర్లో 500 పడకల ఆసుపత్రి, ఇలా నాగర్కర్నూల్లో టీచింగ్ హాస్పిటల్, గద్వాలలో టీచింగ్ హాస్పిటల్, వనపర్తిలో టీచింగ్ హాస్పిటల్, నారాయణపేటలో టీచింగ్ హాస్పిటల్, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా గొంతు పెద్దగా చేసుకుని అరిచినంత మాత్రాన అబద్దం నిజం కాదు, చేసిన పని కూడా ఎక్కడికి పోదు. నిజంగా మీకు చేతనైతే, మీకు పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంటే, మా ప్రభుత్వం ప్రారంభించి 80% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి యుద్ద ప్రాతిపదికన కాలువలు తవ్వండి, ఏడాదిలోగా ఆ కాలువల్లో నీళ్లు పారించాలని చెప్పి మీ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పేగులు మెడలేసుకొని తిరుగుతానని అంటున్నాడు. పేగులు మెడలేసుకొని ఎవరు తిరుగుతారు? మనుషులు తిరుగుతారా? రాక్షసులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది? అంటే పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు. నీ పౌరుషాన్ని పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు అంతే తప్ప, ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకోటి కూడా ఆయన ప్రతిసారి కూడా మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి, మాకంటే ఎక్కువ కాలేజీలు పెట్టు, మాకంటే ఎక్కువ సాగునీరు తీసుకురా, ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే అయింది, నాకు కూడా మాట్లాడొచ్చు, కానీ ఏంటంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి. బేసికలీ
నేను ఆయనలాగా కుసంస్కారంగానే మాట్లాడలేదు. మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు, రాజకీయాలంటే కొంత గౌరవము. ఓ యంగ్స్టర్స్ కానీ కొత్త తరం కానీ వాళ్ళు మనం చూసి కొత్త చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి కానీ అసహించుకునే విధంగా భాష ఉండకూడదనేటువంటిదే నా భావన. ఇప్పుడు ఎవరు ఎంత హైటు ఎంత వెయిటు అనేది ప్రజలకు అవసరం లేదు. ఎవడు ప్రజలకు ఎంత పనిచేసిండ్రు అన్నది ముఖ్యం, ఎంత నిజాయితీతో పనిచేసిండ్రు అనేది ముఖ్యం, ప్రజల కోసం ఎంత గట్టిగా పనిచేసినామన్నది ముఖ్యం, కష్టపడి పనిచేసి ప్రజల గుండెల్లో నిలిచామా లేదా అన్నది ముఖ్యం. అంతే తప్ప నీ హైట్ ఎంత నా హైట్ ఎంత అని మాట్లాడుకోవడం కోసం కాదు రాజకీయాలు. ఎవరం ప్రజలకు ఎంత చిత్తశుద్దితో పనిచేసినాం, ఎంత నిజాయితీగా పనిచేసినాం, ప్రజల జీవన ప్రమాణాలను ఎంతవరకు మార్చగలిగినాం అనేది ప్రజలకు ముఖ్యం, దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు కేసీఆర్ గారేమో తన పాలనలో కిట్లు తెస్తే రేవంత్ రెడ్డి గారు తిట్లలో పోటీ పడుతుంది. కేసీఆర్ గారేమో న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు అని రకరకాల కిట్లు మేం చేస్తే ఈయన తిట్లలో పోటీ పడుతుండు. తిట్లలో కాదు, నువ్వు కిట్లలో పోటీ పడు, ఇంతకంటే ఇంకా మంచి కిట్లు తీసుకురా, పేదలకు ఉపయోగపడే పనులు చేయి నువ్వు, ఆ రకంగా పనిచేయాలని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఏది ఏమైనా ఇలా మహబూబ్ నగర్ జిల్లా ఆయన మహబూబ్ నగర్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఇలా కేసీఆర్ గారి హయాంలో ఎన్ని చెరువులు బాగుపడ్డాయి, ఎన్ని వందల చెక్ డ్యాంలు మహబూబ్ నగర్లో కట్టాం, ఎంత భూగర్భ జలాలు పెరిగినాయి మహబూబ్ నగర్ జిల్లాలో, అవన్నీ ఆలోచించండి. ఇలా మేము సెక్షన్ 3 కింద కూడా ఇలా కృష్ణా నదీ జలాల పునః పంపిణీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఆర్డర్ తెచ్చాం, ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది. నీకు చిత్తశుద్ధి ఉంటే 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయించు, ఎందుకంటే ఏనుగెళ్లి తోకజిక్కింది. చాలా కష్టపడ్డాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినాం, సుప్రీంకోర్టుకు పోయినాం, ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కొత్త ట్రిబ్యునల్ ను కృష్ణా ట్రిబ్యునల్ ను కాన్స్టిట్యూట్ చేయించాం. ఆ ట్రిబ్యునల్ ముందు గట్టి వాదనలు వినిపించండి, మంచి న్యాయవాదులను పెట్టండి, 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయిస్తే మనకు మంచి బ్రహ్మాండంగా నికర జలాలు వస్తాయి, మన కాల్వకుర్తికి, మన నెట్టంపాడుకు, మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు వస్తాయి. మేము చేసిన మంచి పని చేసినాం, ఇలా ట్రిబ్యునల్ సాధించినాం. నువ్వు కొద్దిగా కష్టపడి మంచి వాదనలు మంచి న్యాయవాదులను పెట్టి దాని మీద దృష్టి పెట్టి నికర జలాలు ప్రాజెక్టుల వారీగా సాధించు, నువ్వు గా పని చేయి. ఏదో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా అని ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా గొంతు పెంచుకోవడం ద్వారా ప్రజల దృష్టి మరలిస్తా అంటే అది జరిగే పని కాదు. పాలమూరులో ఇంటింటికి మంచినీళ్లు ఎవరు ఇచ్చిందో తెలియదా పాలమూరు ప్రజలకు? 6.5 లక్షల ఎకరాలకు కాలువల కింద నీళ్లిచ్చింది ఎవరో పాలమూరు ప్రజలకు తెలియదా? పాలమూరులో విద్యను వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చింది ఎవరో తెలియదా? పాలమూరులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది ఎవరో పాలమూరు జిల్లా ప్రజలకు తెలియదా? పాలమూరులో చెరువులు బాగా చేసి చెక్ డ్యాములు నిర్మించి భూగర్భ జలాల పెంపుకు కృషి చేసింది ఎవరో పాలమూరు ప్రజలకు తెలియదా? పాలమూరులో వలసలకు కారణం ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కాదా? నిజాలు ఎప్పటికైనా నిజాలుగానే ఉంటాయి. మీరు ఇప్పటికైనా చిత్తశుద్దితో నిజాయితీతో పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఎప్పుడు ఓట్లు సీట్లే కాదు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, నిజాయితీగా పనిచేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, అభివృద్దిలో పోటీ పడండి, మాకంటే బాగా పనిచేసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఈ చిల్లర మల్లర మాటలు కాదు అని నేను ఆయనకి ఇతో బలుతా ఉన్నాను. థ్యాంక్ యూ.